బాలయ్య బోయపాటి కోంబోలో నిర్మాణంలో ఉన్న BB3 ఫిలిం ఈ మధ్య ఎక్కువగా రూమర్స్తో రౌండప్లు కొడుతోంది. ఆర్టిస్టుల విషయంలో రకరకాల తారల పేర్లతో ఈ సినిమా హైలైట్ అవుతోంది. అయితే ఇప్పటి వరకు ఎవరిని కన్ఫర్మ్ చేసిందనే విషయాన్ని మాత్రం మేకర్స్ చెప్పడం లేదు. దీంతో రూమర్స్కు మరింత ఛాన్స్ ఇచ్చినట్లవుతోంది. బాలయ్య బోయపాటి కోంబో సినిమా రకరకాల గాసిప్తో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఈ సినిమాలో ఇప్పటి వరకు ఆర్టిస్టుల విషయంలో అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. అయినప్పటికీ హీరోయిన్ దగ్గర నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు రకరకాల పేర్లు వినిపిస్తూనే వస్తున్నాయి. తాజాగా విలన్గా సునీల్ శెట్టి పేరు లైమ్ లైట్లోకి వచ్చింది. నిజానికి బోయపాటి సినిమాలో పవర్ఫుల్ విలన్ రిక్రూట్ చేసుకోవాలని బోయపాటి భావిస్తున్నాడు. ఇంతకాలానికి సునీల్ శెట్టి రూపంలో మంచి విలన్ దొరికాడని టాక్ నడుస్తుంది. సునీల్ శెట్టి విలన్గా సెలెక్ట్ అయింది లేనిది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. అలాగే బాలయ్య తమ్ముడి పాత్రకు నవీన్ చంద్ర ఓకే అయినట్లుగా చెబుతున్నారు. తమ్ముడి పాత్ర చనిపోవడంతోనే కథానాయకుడు సీరియస్ మోడ్లోకి వస్తాడని, యాక్షన్ ట్రాక్ స్టార్ట్ అవుతుందని నెట్టింట్లో అరవింద సమేత తరహాలోనే కథనాలు అల్లుతున్నారు. ఇంతలా రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నా బోయపాటి ఎక్కడా స్పందించింది లేదు. ఇదే బాలయ్య సినిమా విషయంలో గతంలో ఇంటర్వెల్ పార్ట్ గురించి గట్టిగా రూమర్స్ వెలువడ్డాయి. అందులో నారా రోహిత్ ఇంటర్వెల్ పార్ట్లో పోలీస్ ఆఫీసర్ అని కొందరు, కాదు నెగటివ్ షేడ్ ఉన్న ఎమ్మెల్యే అని మరికొందరు పోస్టింగ్ల మీద పోస్టింగ్లు పెట్టారు. తాజాగా మీనా ఎపిసోడ్ లైమ్ లైట్లోకి వచ్చింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో బాలయ్యకు జోడీగా మీనా నటించింది. గతంలో మీనా బాలయ్య కొంబకు మంచి హిట్ పేరుగా ఉంది. మరి సినిమాలో కనిపించేది వీరిద్దరు కొంతసేపే అయినా అది ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.